అమరావతి నుంచి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మాలాద్రి గారు ఉన్నారు. కొద్దిసేపట్లో ప్రముఖ విశ్లేషకులు తెలపల్లి రవి గారు, అట్లనే బీజేపీ ఏపీ స్టేట్ కోఆర్డినేటర్ రఘురామ్ గారు మనతో జాయిన్ అవుతారు. ముందుగా మాలాద్రి గారితో మాట్లాడదాం. మాలాద్రి గారు, ఢిల్లీలో ఆప్ విజయం చూసాం మనం, ఎగ్జిట్ పోల్స్ కానీ అంతకుముందున్న పోల్ సర్వేలు ఏవైతే అనుకున్నాయో ఆల్మోస్ట్ ఆల్ ఒకటి రెండు సీట్లు అటు ఇటుగా సేమ్ రిజల్ట్ వచ్చింది. ఈ మధ్యకాలంలో పోల్ సర్వేలు ఎగ్జిట్ పోల్స్ నిజమవుతున్న పరిస్థితి కనపడింది. బట్ ఓవరాల్గా చూసుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో భారీ విజయం, ఘన విజయం, బ్రహ్మాండమైన విజయం, ఆ పర్ఫార్మెన్స్ అసలు ఏమాత్రం లేని పరిస్థితి. ఇవాళ ఈ ఎన్నికలు చూస్తే ఇట్లా ఉన్నాయి. కాబట్టి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ప్రాంతీయ పార్టీలు అనుకోండి, లేదంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజల ఆకాంక్షలు, ఆశలు, వాటికి అనుగుణంగా పనిచేసే వాటికే పట్టం కడుతున్నారు ప్రజలని. జాతీయ పార్టీలైనా బీజేపీ, వాళ్ళ అధికారంలో ఉన్న బీజేపీ అయినా సరే రాష్ట్రంలో ఉన్న ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయకపోతే, రాష్ట్రంలో ప్రజలు ఏమనుకుంటున్నారు, అక్కడున్న పరిస్థితులు ఏంటనేది కనుక పట్టించుకోకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో ఇటువంటి ఫలితాలే వస్తాయి అనేది మరోసారి రుజువు చేశారు. వరుసగా ఒక ఐదారు రాష్ట్రాలు ఈ మధ్యకాలంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలన్నింటిలో కూడా బీజేపీకి చేదు అనుభవాలే వచ్చినాయి. ఒక మధ్యలో ఒక హర్యానాలో కొత్తగా వచ్చినటువంటి ఒక మిత్రపక్షంతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం తప్ప వరుసగా చూస్తే ఈ మధ్యకాలంలో మంచి విజయం బీజేపీ సాధించిన దాఖలా లేవు. రాష్ట్రాల ఆకాంక్షల్ని నెరవేర్చడంలో బీజేపీ వైఫల్యం, లేకపోతే కేంద్ర ప్రభుత్వ వైఫల్యం అనేది ఏమైనా ప్రభావం చూపుతుందా? ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఢిల్లీ వెళ్తున్నారు, మోడీ గారితో భేటీ కాబోతున్నారు, ఏ అంశాలు ప్రస్తావనకు వస్తాయనే అంశాలు ఉన్నాయి? నిధుల అంశం ఎట్లాగూ అడుగుతారో లేదో తెలియదు, కానీ అమరావతి రాజధాని అంశము, శాసనమండలి రద్దు లాంటి కీలక అంశాలు ఉన్నాయి. ఈ అంశాల్లో మోడీ గారికి ఈయన చెప్తారా, లేదు మోడీ గారు ఆల్రెడీ తనకున్న సమాచారంతో వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఏం జరుగుతుంది అమరావతిలో, ఏం జరుగుతుంది, ఇంత చర్చ ఎందుకు జరుగుతుంది, ఇంత రచ్చ ఎందుకు జరుగుతుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కనీసం మోడీ గారు అడుగుతారా లేదా? ఈ రెండు ప్రశ్నలు మన ముందున్నాయి. మాలాద్రి గారు, విజయ్ గారు చెప్పండి సార్. మీ విశ్లేషణ సరైందేనండి. రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షల్ని పట్టించుకోకుండా ఉండే పార్టీల్ని శాసనసభ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరిస్తున్నారు అనేది ఢిల్లీ ఎన్నికల్లో కనపడుతున్న ఒక అంశం. రెండవది, ఢిల్లీలో ఈరోజు అధికార బలాన్ని, డబ్బు బలాన్ని కూడా కాదని, ఈరోజు డబ్బు ఖర్చు పెట్టకపోయిన ఆప్ సభ్యులు వాళ్ళని గెలిపించడం జరిగింది. అంటే ఈరోజు రాజకీయాల్లో ధన ప్రవాహం, ధన బలం లేదా అధికార బలం ఎక్కువ ప్రభావం చూపిస్తున్న నేటి కాలంలో ఢిల్లీ ఓటర్లలో ఈ ధన రాజకీయాలకి వ్యతిరేకమైన ఒక వైముఖ్యం, అట్లాగే ఈ అధికార బలంతో ఈ తారుమారు చేసే వాటి మీద వైముఖ్యం కూడా పెరుగుతుంది, ఢిల్లీలో పెరుగుతుంది. అంటే అది క్రమేణా అన్ని రాష్ట్రాలకు కూడా అది పర్క్యులేట్ అవుతుంది, అది వ్యాపిస్తుంది అనే దానికి ఒక చిహ్నం. అంటే ప్రజల్లో ఒక వ్యతిరేకత, ఇది ప్రజల సమస్యలు కాకుండా అప్పటికప్పుడు వచ్చి ఏదో చేస్తే అయిపోద్ది అనే దాని నుంచి కొంచెం కొన్ని రాజకీయాల్లో విలువలు వాటికి కూడా కొంత ఏమైనా అవకాశం వస్తుందా అనేది కూడా ఆ కోణంలో కూడా మనం ఆలోచించాలి. ఆపు వాళ్ళు ఏమి డబ్బు పెట్టాల. మూడవది, వాళ్ళు విద్య వైద్యానికి చాలా ప్రముఖమైన స్థానం ఇవ్వటం జరిగింది. విద్యుత్తు, విద్య వైద్యం, విద్యుత్తు ఈ రంగాలలో, వాటర్, వీటిల్లో వాళ్ళు ప్రత్యేకమైన కృషి చేశారు. ఇది కూడా మనకి అక్కడ ప్రభావితం చేసినట్టుగా కనపడతా ఉంది. సరే, ఏమైనా వారికి ఢిల్లీలో విజయం సాధించిన వారికి మనం శుభాకాంక్షలు చెప్పాలి. అదే రకంగా కేంద్ర ప్రభుత్వం కూడా స్పోర్టివ్గా తీసుకుంది, విజయాన్ని స్పోర్టివ్గా తీసుకున్నందుకు వారికి కూడా మనం అభినందనలు చెప్పాలి. ఇది ఢిల్లీకి సంబంధించిన విషయం. ఇంకా రెండవది, రాష్ట్రానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన, ఢిల్లీ పర్యటనలో ఏదో విభజన చట్టంలో హామీలు సాధన అనేది కేవలం మేలి ముసుగు మాత్రమే. ఈ 8 నెలల నుంచి ఒక దమిడి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించింది ఏమీ లేదు. పైగా పోగొట్టుకున్నదే తప్ప సాధించింది ఏమీ లేదు. మరి ఏదో సాధిస్తున్నానని 8 నెలల నుంచి పోయారు 3-4 సార్లు, ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు ఏ రోజు ఢిల్లీకి పోయినా ఎంతో కొంత ప్రయోజనం రాష్ట్రానికి తెచ్చేవారు. అందుకని వీరు పోయేది వ్యక్తిగతమైన అజెండా తప్ప
ఈ రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర ఈ రాష్ట్ర సంక్షేమం కోసం కాదనేది మాత్రం స్పష్టం సుస్పష్టంగా కనపడతా ఉంది. ఈరోజు మెయిన్గా వారు ఒకవేళ కౌన్సిల్ రద్దు అనే విషయం మీద వాళ్ళు పోయి ఉంటే, కౌన్సిల్ రద్దు అనేది అది కోర్టుల్లో ఉంది, అది రాజ్యాంగ సంక్షోభానికి సంబంధించిన సమస్య, దాన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఏమీ చేయటానికి వీల్లేదు. రెండవది, ఈరోజు ఢిల్లీ ఇది తమిళనాడు 2011లో శాసనసభ శాసనమండలిని రద్దు చేస్తూ జయలలిత ప్రభుత్వం కేంద్రానికి పంపించింది. 2011లో పంపించింది రద్దు తీర్మానం, ఇంతవరకు అమలు జరగల. అది దీనికన్నా ముందే తీర్మానాలు ఉండేదాన్ని అమలు చేయకుండా దీన్ని చేయటం అంటే బీజేపీ వాళ్ళు దేశంలో ఎక్స్పోజ్ అవుతారు. అందువలన దాన్ని ఏమి చేయకుండా దీని మీద ఏదో చేస్తారంటే అది కూడా నమ్మటానికి వీల్లేదు. పైగా మరో 9 రాష్ట్రాలు మా కొత్తగా శాసనమండళ్ళకు కావాలని అర్జీలు పెట్టున్నారు. వాళ్ళ సమస్యను కూడా పరిష్కరించకుండా ఆంధ్ర రాష్ట్ర సమస్యను పరిష్కరించేదానికి కూడా అవకాశం లేదు. మూడవది, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈ శాసనమండళ్ళకు సంబంధించి రాజస్థాన్ ఇష్యూలో వచ్చినప్పుడు ఒక స్టాండింగ్ కమిటీ వేశారు, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ. అందుకని శాసనమండలి అనే రాష్ట్రాల దయాదాక్షిణ్యాలకి లేదంటే రకరకాల గందరగోళంగా ఉంటాయి. ఇట్లా కాకుండా దేశవ్యాప్తంగా ఒక యూనిఫామ్ పాలసీ, ఒకే పాలసీ ఉండాలి దేశవ్యాప్తంగా అని చెప్పి వాళ్ళు స్టాండింగ్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రికమెండేషన్స్ ఇచ్చి అవన్నీ పరిశీలనలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అంతా నా ఇష్టం, నాకు 150 సీట్లు వచ్చినాయి కాబట్టి నేను స్వయం సహా చక్రవర్తిని అనుకుంటున్నాడు, నేను ఒక ముఖ్యమంత్రిని అనుకోవట్లా, 151 సీట్లు వచ్చినాయి కాబట్టి నేను చక్రవర్తిని అనుకుంటున్నాడు, నేను ఏం చేస్తే అదే, నేను ఒక రూల్ ఆఫ్ లాలో ఉన్నాను. మాలేద్రి గారు ఏ ఎజెండాతో వెళ్తున్నారనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఇవాళ పోలవరంక నిధులు లేదా రాయలసీమ ఉత్తరాంధ్రకి నిధుల అంశం కానివ్వండి, ఓడరేవులు కానివ్వండి, ఇలాంటి అంశాలు కానీ ఇంకేమన్నా ప్రస్తావన తెస్తారనుకుంటున్నారా? లోటు బడ్జెట్, దానికి సంబంధించిన రెవెన్యూ లోటు అంశం ఒకటి అనుకుంటున్నారా? కేవలం మండలి రద్దు అమరావతి విషయంలో తను వెళ్తున్నటువంటి దారి సరైందని చెప్పని ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి చెప్పి ఒప్పించుకునే ప్రయత్నం కానీ దానికోసం వెళ్తున్నారనుకుంటున్నారా? అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగానూ ప్రపంచవ్యాప్తంగానూ మీడియా అంతా కూడా అమరావతి విషయంలో వ్యతిరేకమైన కథనాలు రాస్తున్నారు, ఎడిటోరియల్స్ కూడా రాస్తున్నారు. ఆ కేంద్రానికి కూడా అది ఒక తలకాయ నొప్పి ఉంది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఎకానమీ దెబ్బతింటే దేశంలో ఎకానమీ కూడా మీద కూడా ప్రభావం పడుతుంది. అందువల్ల దేశవ్యాప్త సమస్య అయిపోయింది, ఈ 3 రాజధానుల సమస్య అనేది. దాని విషయం కావచ్చు లేకపోతే మండల రద్దు విషయం, ముఖ్యంగా ఈ కేసులు కూడా ఇప్పుడు ఆయనకి నెత్తి మీద వచ్చి కూర్చొని ఉండే, ఈ విచారణ వేగవంతం అవుతూ ఉంది. రేపు ఏప్రిల్ నుంచి డే టు డే జరగద్ది కేసులకు సంబంధించి వేగవంతం అవుతాయి. అందువల్ల చిన్న చిన్న కేసులు ఏది శశికళది కానీ లేకపోతే లల్లూ ప్రసాద్ యాదవ్ కానీ చౌతాలది కానీ అవన్నీ చిన్న చిన్న కేసులు, కోర్టు నుంచి 2 కోట్లు 3 కోట్లు 4 కోట్ల రూపాయల లోపల ఉండే చిన్న చిన్న కేసులు అవి. ఆ చిన్న చిన్న కేసులకు సంబంధించే ఎంత కోర్టులు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాయో, ఎలాంటి తీర్పులు ఇచ్చినాయో మనం చూసుకున్నాం. ఇది 43,000 కోట్లకు సంబంధించిన కేసు, అందులో వేగవంతం కాబోతుంది విచారణ. అందువల్ల నేను అనుకోవటం మెయిన్గా ఈ కేసులకు సంబంధించే పోతున్నాడు. ఈ రాష్ట్ర అట్టగే ఈ రాష్ట్రంలో 3 రాజధానులు, ఈ మండలి, ఈ గొడవ, దీనికోసం ఇది మెయిన్. చూపుడుకు మాత్రం ఏదో రాష్ట్రం కోసం అది ఇదని, చూపులకేమో రాష్ట్రం, మేపులకేమో అసలు సమస్యలు, సొంత సమస్యలు. ఓకే, రఘురామ్ గారు ఉన్నారు ఢిల్లీ నుంచి బీజేపీ అధికార ప్రతినిధి. రఘురామ్ గారు, ఆప్ ఘన విజయాన్ని ఆస్వాదిస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ సహా అందరూ కూడా శుభాకాంక్షలు చెప్పారు, ఎక్స్పెక్ట్ చేసినటువంటి రిజల్టే. బట్ అండర్లైన్లో ఒక విషయం ఏంటంటే, రాష్ట్రాల ఆకాంక్షల్ని ప్రతిబింబించకపోతే జాతీయ పార్టీ అయిన బీజేపీ ఇంత అప్రతిహితమైన విజయాలు సాధించి భారీగా 300 పైచీలకు పార్లమెంట్ స్థానాలతో అధికారంలోకి వచ్చిన బీజేపీ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి కూడా ఇబ్బంది పడతా ఉంది, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్బందులు పడతా ఉంది. వరుసగా ఒక 6-7 రాష్ట్రాల్లో చూస్తే సొంతంగా అధికారంలో రాలేకపోయింది, ఎక్సెప్ట్ హర్యానాలో మధ్యలో ఒక మిత్రపక్షంతో తప్ప అన్ని చోట్ల అధికారాన్ని కోల్పోతూ ఉంది. అధికారం దక్కించుకోవాలనుకున్న ఢిల్లీలో దక్కించుకోలేకపోతూ ఉంది. కర్ణాటకలో ఫలితమేమో డిఫరెంట్గా, వాళ్ళు రిజైన్ చేయటము తర్వాత గెలవటము అదో కాన్సెప్టు. కాబట్టి రాష్ట్రాల ఆకాంక్షల్ని పట్టించుకోకపోతే బీజేపీకి ఏం పరిస్థితి వస్తుంది అనేది ఢిల్లీ ఇంకోసారి చెప్పిందా? దీన్ని దృష్టిలో పెట్టుకొని అయినా సరే ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది, ఈ అంశాలు ఏమైనా దృష్టిలో పెట్టుకుంటారా? ఇవాళ మోడీ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారితో భేటీ కాబోతున్న నేపథ్యంలోనైనా సరే
ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, అమరావతిలో ఎందుకంత హింస జరుగుతూ ఉంది, ఎందుకంత రచ్చ చేస్తున్నారు, ఈ అంశాలు ఏమన్నా మోడీ గారు అడుగుతారా, జగన్ గారు చెప్తారా, మోడీ గారు అడుగుతారా, జగన్ గారు చెప్తారా, ఈ రెండు ప్రశ్నలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ వాసులందరి ముందు కూడా ఉన్నాయి, దానికి సమాధానం ఏమైనా ఉందా రఘురామ్ గారు? ముందుగా ఢిల్లీ విషయానికి వస్తేనండి, ఢిల్లీ 1993లో బీజేపీ గెలిచింది. ఆనాడు 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఢిల్లీని అప్పుడు వెంకయ్యనాయుడు గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు 5 రాష్ట్రాలకేనో. అప్పుడు మేము కిషన్ రెడ్డి గారు మేమంతా కూడా అక్కడ పనిచేసి ఉన్నాం. అప్పటి నుంచి నేను కంటిన్యూస్గా ఢిల్లీని అబ్జర్వ్ చేస్తుంటే అప్పటి బీజేపీ బలమైన భారతీయ జనతా పార్టీ ఢిల్లీ బేసిక్గా ఢిల్లీలో చాలా సంవత్సరాల నుంచి బీజేపీ చాలా ఏళ్లగా బలంగా ఉండేది. మదన్లాల్ ఖురానా లాంటి నాయకులు, గ్రౌండ్ లెవెల్ నాయకులు, అదేవిధంగా సాహెబ్ సింగ్ వర్మ, సుష్మా స్వరాజ్ ఇలాంటి నాయకులు, అరుణ్ జైట్లీ గారు, వీళ్ళంతా ఢిల్లీకి రిప్రజెంటేషన్ నాయకులుగా ఉండేవాళ్ళు. దాని తర్వాత వచ్చేటప్పటికీ 98 తర్వాత కాంగ్రెస్ 3 సార్లు, ఇవాళ ఆప్ 3 సార్లు గెలిచింది. ఒకటి ఈ గెలుపు, ఇప్పుడు ఆప్ మన నిన్న గెలిచింది కొద్దిగా డిఫరెంట్, మిగతావి కొద్దిగా డిఫరెంట్ ఫలితాలు ఉన్నప్పటికి కూడా ఇది వేరే కోణంలో చూడాల్సిన అవసరం. ఏదో బీజేపీ పని అయిపోయింది, బీజేపీ కంటిన్యూస్గా 6 రాష్ట్రాల్లో ఓడిపోయింది అనేది వాదం కాదండి. ఎందుకంటే మహారాష్ట్రలో బీజేపీ 2వసారి గెలిచింది. మీరు ఒకటి చూడండి, ఎక్కడెక్కడ రాష్ట్రాల్లో, అనేక రాష్ట్రాలు ఈ మధ్యకాలంలో 2 సార్లు 3 సార్లు అవకాశాలు ఇస్తున్నారు. ఇవాళ మన పక్క రాష్ట్రంలో తెలంగాణ తెలుగు రాష్ట్రం అయినప్పటికీ 2వసారి అధికారం వచ్చారు. మన పక్కనున్నటువంటి ఒరిస్సాలో 6 సార్లు 5 సార్లు కంటిన్యూస్గా అధికారం ఇచ్చారు. అటు పక్క ఉన్నటువంటి బెంగాల్లో 3 సార్లు 2 సార్లు ఆల్రెడీ ఇచ్చారు, 3 సార్లు అధికారం, సరే 3 సార్లు ఎన్నిక రాబోతుంది, అది పక్కన పెడదాం. సో మీకు హర్యానా 2వసారి బీజేపీకి ఇచ్చారు, 6 సీట్లు 5 సీట్లు తేడాతో బీజేపీ లార్జెస్ట్ పార్టీగా మెజార్టీ ఏ పార్టీకి రాకపోయినా కానీ వచ్చింది. సో కొన్ని రాష్ట్రాల్లో ఇవ్వట్లా, జార్ఖండ్లో ఇవ్వలా, ఆంధ్రప్రదేశ్లో ఇవ్వలా, ఏమండి మధ్యప్రదేశ్లో 3 సార్లు కంటిన్యూస్గా గెలిచాం, ఛత్తీస్గఢ్లో 3 సార్లు కంటిన్యూస్గా గెలిచాం. రఘురామ్ గారు బీజేపీ యొక్క బీజేపీ వ్యాప్తిని కానీ ఒక్క స్థానం కూడా లేని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో రావటం, హర్యానాలో రావటము, మీరు అన్నట్టుగా హర్యానాలో ఎంత కొంత మనం నిలబెట్టుకోవటం, త్రిపుర లాంటి రాష్ట్రంలో అధికారంలోకి రావటం, ఈ దీన్ని తక్కువగా చేసి చూసే పరిస్థితి లేదు. బీజేపీ యొక్క వ్యాప్తిని గత 4-5 ఏళ్లలో చూసాం, ఏ స్థాయిలో వ్యాప్తి చెందిందో. కానీ ఇక్కడ నేను అంటున్న పాయింట్ బీజేపీ రాజకీయంగా బలహీనపడిందనో ఆ కోణం కాదు, రాష్ట్రాల ఆకాంక్షల్ని కనుక ప్రతిబింబించకపోతే రాష్ట్రాల్లో ప్రజలు ఏం కోరుకుంటున్నారు, అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రాల్లో ప్రజలు ఏం కోరుకుంటున్నారనే అంశాన్ని విస్మరించి వేరే అంశాలతోటి ముందుకెళ్తే ఎలాంటి పరిస్థితి ఉండడానికి ఢిల్లీ ఒక ఉదాహరణ అని నేను అడుగుతున్నాను. దీన్ని నేను ఆంధ్రప్రదేశ్తో ముడిపెట్టి మాట్లాడుతున్నాను. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారితో భేటీ కాబోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అనేది కనుక ప్రధానమంత్రి దృష్టి పెట్టుకోకపోతే, లేదంటే కేంద్రం దృష్టి పెట్టుకోకపోతే, నిన్న కూడా రాష్ట్ర రాజధాని అంశంలో 2వ క్వశ్చన్ వచ్చింది గలాజయదేవ్ గారు, మన క్వశ్చన్ వేస్తే మళ్ళీ వాళ్ళ నిన్న కేశినేని నాని ఒక ప్రశ్న వేస్తే దానికి కూడా మళ్ళీ సేమ్ అదే కేంద్ర సహాయ శాఖ మంత్రి ఒక సమాధానం ఇచ్చారు, రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోదే ఇదే వాక్యం చెప్పారు ఆయన. క్వశ్చన్స్ ఏదో మార్చేశారు, క్వశ్చన్ మార్చేసినా సమాధానం ఒకటే వస్తూ ఉంది. కాబట్టి అమరావతిలో ఏం జరుగుతుంది, మండలరద్దు విషయంలో ఏం జరుగుతూ ఉంది, ఇది పట్టించుకుంటుందా కేంద్రం లేదనేది రఘురామ్ గారు? నాకు ఒకటండి, ఒకసారి ఢిల్లీకి వెళ్ళి మళ్ళీ వస్తాం ఆంధ్రప్రదేశ్ విషయంలో ముడిపెడదాం ఖచ్చితంగా. 2014లో బీజేపీకి టోటల్గా 7కి 7 పార్లమెంట్లు ఇచ్చారు, వెంటనే జరిగినటువంటి 6 నెలల్లో జరిగినటువంటి అసెంబ్లీకి మళ్ళీ ఆపు గెలిచారు, టోటల్గా 1 సైడ్గా ఆపు గెలిపించారు. మళ్ళీ ఆపు గెలిచిన 6 నెలల్లో 1 సంవత్సరంలో జరిగినట్టు మున్సిపల్ కార్పొరేషన్లో టోటల్ బీజేపీకి ఇచ్చారు, 3 మున్సిపల్ 3 మేయర్ని బీజేపీకి ఇప్పించారు, అంటే టోటల్గా బీజేపీకి ఇచ్చారు. సో ఢిల్లీ ప్రజలు చాలా తెలివిగా ఓటు వేస్తున్నారు, లోకల్ ఇష్యూ వచ్చేటప్పటికి బీజేపీ, కేంద్రం ఇష్యూ వచ్చేటప్పటికి బీజేపీ, అసెంబ్లీ వచ్చేటప్పటికి ఆపు, ఈ అంతకుముందు కాంగ్రెస్కి ఇచ్చారు. సో ఈ విధమైనటువంటి ఒక ఓటింగ్ ప్యాటర్న్ ఢిల్లీ ప్రజలు మెయింటైన్ చేస్తున్నారు. అదేవిధంగా మొన్న 2019లో 7కి 7 బీజేపీకి ఇచ్చారు, ఇప్పుడు అసెంబ్లీ ఇచ్చారు, మళ్ళీ రేపు బీజేపీ కార్పొరేషన్లో 3 కార్పొరేషన్లో బీజేపీ గెలవబోతుంది. అది కార్పొరేషన్ ఇప్పుడు కాదు, 50 ఏళ్ళ నుంచి బీజేపీ చేతిలోనే ఉంది. సో ఈ విధంగా ప్యాటర్న్ ఆఫ్ ఓటింగ్ ఉన్నది. కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఆప్ కాంగ్రెస్ అర్బన్ నక్సలైట్లు అందరూ కలిసి పక్కన బీఎస్పీ ఎస్పీ ఉత్తరప్రదేశ్
రాష్ట్రం పక్కనే ఉంటుంది కాబట్టి గజియాబాద్ కానీ అదేవిధంగా నోయిడా కానీ ఇదంతా ఎన్సీఆర్లో ఉంటాయి కాబట్టి ఇవన్నీ మీకు ప్రభావితం చూపిస్తుంది. కాంగ్రెస్ టోటల్గా ఆత్మహత్య చేసుకుని ఆపకి టోటల్గా ఓటుని షేర్ని బదలా చేసింది. మన పార్లమెంట్లో కాంగ్రెస్కి 22% పైగా వస్తే మొత్తం టోటల్గా షిఫ్ట్ చేసింది కాంగ్రెస్. ఎందుకంటే బీజేపీ ఓడిపోవాలని ఉద్దేశంతో పనిచేశారు, అనేక శక్తులు పనిచేసినాయి కాబట్టి దట్టు మాకొక ఢిల్లీ లోకల్గా ఢిల్లీ రాష్ట్రంలో బీజేపీకి కేజ్రీవాల్కి సరసన ఆయనకి ధీటుగా ఉండే ఒక లోకల్ నాయకుడు ఖురానాలాగా ఒక సుష్మా స్వరాజ్ లాగా లేకపోవటం వెల్తిగా కనిపించింది. తర్వాత వాళ్ళు అబద్ధాలు ప్రచారం చేశారు, కొంత డెవలప్మెంట్ ఆ మహిళలకు ఎన్నికల ముందు కొన్ని తాయిలాలు ఇచ్చాడు, సరే ఇవన్నీ కలిసి వచ్చింది. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ యాత్ర, ముఖ్యమంత్రిగా ఢిల్లీ యాత్రకి ప్రాముఖ్యత ఉందనే చెప్పాలి. ఎందుకంటే బడ్జెట్ అయిన తర్వాత అయ్యే మీటింగ్ ఇది, దీనిలో రాజధాని ఇష్యూ ఎలాగా రగులుతోంది రాష్ట్రంలో, దీని మీద ఖచ్చితంగా ప్రధానమంత్రి గారి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నది, అది అడుగుతాడు ప్రధానమంత్రి ఏంది పరిస్థితి అని. తర్వాత రాష్ట్రానికి సంబంధించిన విషయాలు కూడా ఈయన కూడా అడుగుతాడు, రాష్ట్రంలో ఏవైతే పెండింగ్ నిధులు పెండింగ్ విషయాలు ఉన్నాయో అని ఆయన కూడా అడుగుతాడు. వరదలతో అవకాశం దొరికినప్పుడు ఖచ్చితంగా ఈ విషయాలు ప్రస్తావన తెస్తారని అనుకుంటున్నాను. ఇది రాజకీయ ప్రాధాన్యత కన్నా కూడా ఇది రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూల్లోనే కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాడు, అది అవకాశం దొరికింది కాబట్టి ఖచ్చితంగా అనేక ఇష్యూస్ అడుగుతాడు. ప్రధానమంత్రి ముఖ్యంగా ముఖ్యమంత్రిని అడిగేది ఒకటే, రాష్ట్రంలో పరిస్థితులు అండ్ రాజధాని మీద గందరగోళం, దీని మీద క్లారిటీ అడుగుతాడు ప్రధాని. రఘురామ్ గారు మీకు చాలా విశ్వాసం ఉంది కూడా ఆయన దృష్టిలో ఉంది. ఓకే, అదే రాజధాని రాష్ట్రం పరిధిలోనే అంశం అని చెప్పి అనే మాట అనకుండా ప్రధానమంత్రి గారు రాష్ట్రంలో ఏం జరుగుతుందో అడుగుతారని చెప్పి మీరు చాలా నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. రవి గారు, అది జరగబోతుంది అనుకున్నారా? సరే, నేను ఢిల్లీ ఎలక్షన్స్ మాట్లాడుతున్న దీన్ని లింక్ ఎందుకు పెట్టానంటే మీరు ఇన్నారు రాష్ట్రాల ఆకాంక్షలను కనుక పట్టించుకోకపోతే, ఇప్పుడు రఘురామ్ గారు ప్రస్తావించినట్టుగా అనేక రాష్ట్రాల్లో పార్లమెంటుకి అసెంబ్లీకి తేడాలు ఈ మధ్యకాలంలో ఎక్కువ ఒరిస్సా చూసినా, బట్ ఇవాళ ఢిల్లీ తర్వాత జరుగుతున్న విశ్లేషణ ఏంటంటే వెస్ట్ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేస్తామని అనుకుంటూ ఉంది. బట్ వెస్ట్ బెంగాల్లో కూడా మమతా బెనర్జీ గారు ఈ విషయం తర్వాత కొద్దిగా ఊపిరి పీల్చుకున్నారు రాత్రి అంటున్నారు. ఎందుకంటే పార్లమెంటుకేమో మోడీకి ఉన్న అహవాతోటి వేశారు, అసెంబ్లీకి వచ్చేసరికి మళ్ళీ మోడీ వైపు లేకపోతే ఉండరు కాబట్టి మనకి ఇబ్బంది ఉండదేమో అనేటువంటి ఒక భావనలోకి వచ్చారండి. బట్ ఈ పరిస్థితుల్లో ఇంత ఎమోషన్ అనేది ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో ర్యాలీ అవుతుందా బీజేపీకి? రాష్ట్రాల్లో ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి రాష్ట్రాల్లో కనుక ప్రజల మనసును గెలవకపోతే లాంగ్ రన్లో బీజేపీకి కూడా రాజకీయంగా నష్టం జరుగుతుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ని లింక్ పెట్టుకొని చూసుకున్నా కూడా ఒక కఠోర వాస్తవం ఏంటంటే, రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ హత్యానంతరం గెలిచిన నాటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా రాష్ట్రాల్లో తీర్పులు కేంద్రంలో తీర్పులు భిన్నంగా ఉండవని తరచూ జరుగుతూ వస్తూ ఉంది. వాస్తవంగా ఇప్పుడు షీలా దీక్షిత్ 3 సార్లు గెలిచారంటే మధ్యలో కేంద్రంలో గెలుపుతో కూడా కలిసి ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికి వచ్చేసరికి ఒక ఖచ్చితంగా బీజేపీ రాష్ట్రాల్లో దెబ్బతింటూ ఉంది. 70% పాలిస్తున్న రాష్ట్రాలు పోయి 30% వచ్చారు, అంటే ఇది సగానికి పైగా తగ్గిపోయిన ఒక లక్షణం. రెండవది, రాష్ట్రాలకే పరిమితం చేయడం, దేశంలో ఒక సిఐఏ వ్యతిరేక ఉద్యమం ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఢిల్లీ దేశంలో భాగమే కాదు, దేశానికి రాజధాని కూడా. మనం ప్రత్యేక లక్షణాలు మాత్రమే నొక్కి చెప్పి అది దేశంలో భాగం, దేశానికి రాజధాని అన్న ఒక ప్రాథమిక వాస్తవాన్ని మర్చిపోతే ఎట్లా? ఆప్ అన్నది వెరీ రీసెంట్ ఫినామినా, ఈ మధ్య వచ్చిందే కదా. బీజేపీకి కంచుకోట లేకపోతే కాంగ్రెస్ కుటుంబం అక్కడే ఉండి వాళ్ళ షీలా దీక్షిత్ గెలిచారు ఇవన్నీ ఉన్నాయి. అందుకని ఏదో ఢిల్లీ ప్రత్యేక లక్షణాల వల్లే జరిగింది అనేది కాదు, అక్కడ కేజ్రీవాల్కు 3వ సారి జేజే కొట్టడం, మోడీత్వం మోడీ వారడం అన్నది జాతీయ లక్షణాల్లో భాగంగా మనం చూడక తప్పదు. మహారాష్ట్రలో కూడా శివసేనను బయటికి పంపించి గెలిచిన వాళ్ళు ఇప్పుడు శివసేన లేకుండా అధికారంలోకి రాలేని పరిస్థితి కదా. కాబట్టి బీజేపీ రాష్ట్రాలకు వచ్చేసరికి ఎందుకు తగ్గుదల ఉంది? అలాగే జాతీయంగా గెలవడానికి ఏ ఉద్వేగ ప్రధానమైన అంశాలను రగిలించడం వల్ల, ఇతరేతర ఆరోపణల వల్ల గెలిచింది? వాళ్ళు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి, చేసుకుంటున్నారు. ఆర్ఎస్ఎస్ అధినేత, చాలా ముఖ్యమైన నాయకుడు భయ్యాజీ జోషి ఒక వ్యాఖ్య చేశాడు, బీజేపీని వ్యతిరేకించడం అంటే హిందూ మతాన్ని వ్యతిరేకించడమే అనే భావన నుంచి బయటికి రండి. ఓకే, కమ్యూనిస్టులు ఉన్నప్పుడు కూడా బెంగాల్లో దుర్గా పూజలు జరిగాయి, ఇంకా చోటచోట జరిగాయి. భారతదేశం భిన్న మతాలతో కూడింది, ఇక్కడ రాజకీయాలకు మతాలకు మధ్యలో ఉండేది అది దేశ ప్రజలకు పౌరులకు తెలుసు. కాబట్టి బీజేపీని వ్యతిరేకించడం అంటే హిందూ మతాన్ని వ్యతిరేకించడం, హిందూ మతం అంటే బీజేపీ మాత్రమే అన్న భావన ఆర్ఎస్ఎస్కు లేదు అని ఆయన ఒక స్పష్టత ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే పశ్చిమ బెంగాల్ ఎన్నికలు
ఉత్తరప్రదేశ్ ఎన్నికలు వాళ్ళకి చాలా కీలకమైనవి. అంటే ఇతర శక్తులను కూడా ఇప్పటివరకు బీజేపీతో లేని లేదా శక్తులను కూడా కూడగట్టుకుంటే తప్ప గెలవలేమని ఢిల్లీ ఫలితాలకు ముందు ఎగ్జిట్ పోల్స్ దశలోనే ఆ సంకేతం ఇచ్చారు. అది మేము చూడనే చూడము. ఇది సిఏఏకి సంబంధం లేదు, దేశంలో ఆందోళనకు సంబంధం లేదు అనుకుంటే ఆర్ఎస్ఎస్ భావించట్లేదు, మరి రఘురామ్ భావిస్తారలేదు నాకు తెలియదు. ఇక రెండో కీలకమైన అంశం రాష్ట్రాల ఆకాంక్షలు నెరవేర్చడం. అది ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలకు బాగా తెలుసు. ఎన్టీ రామారావు గెలిపించడం, సర్కారీ కమిషన్, ఇటువంటివన్నీ జరిగిన నేపథ్యం చాలా స్పష్టంగా రాష్ట్రాల హక్కుల మీద దాడి జరుగుతుంది. 15వ ఆర్థిక సంఘం అంతకుముందున్న దానికంటే తగ్గించడమే కాకుండా 15వ ఆర్థిక సంఘం చెప్పిన దానికంటే కూడా బడ్జెట్లో తక్కువ కేటాయింపులు చేశారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కు 18,000 కోట్లు రావాలి అని రాష్ట్ర ప్రభుత్వం ఘోషిస్తూ ఉంది. జనాభాను అనువర్తింపజేయడం వల్ల ఆంధ్రప్రదేశ్కు 1500 కోట్లు తక్షణమే తగ్గింది. నేను ఆ ఫైనాన్స్ కమిషన్ ఆయన చైర్మన్ ఇంటర్వ్యూ కూడా చూశాను. దక్షిణాది రాష్ట్రాల్లో కొంత నష్టం జరిగింది నిజమే. అదే 2011 జనాభా లెక్కలు తీసుకోవడం వల్ల మేము కొంత ఆఫ్సెట్ చేయడానికి ప్రయత్నించాము ఆయన ఏదో చెప్పారు. కాబట్టి ఈ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి రాష్ట్రాలు బహుశా రాబోయే రోజుల్లో కేసీఆర్ అలాంటి ప్రకటన చేశారు. కేరళ అసలు లీడ్ తీసుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను దాని దగ్గరికే వస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఈ నేపథ్యంలో ఢిల్లీ వెళ్తున్నారు, ఆయన కేసుల కోసమే వెళ్తున్నారనేది తెలుగుదేశం పార్టీ యొక్క పల్లవి మరి. చంద్రబాబు నాయుడు గారు కూడా 29 సార్లు వెళ్ళారు కదా. ఆయన కేసులు ఉన్నాయి, ఆయన రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా కూడా ఉన్నాడని ఆయన రాజ్యాంగ హోదాను కూడా మనం గుర్తించాలి. ఎవరైనా మనకి ఎంత ప్రత్యర్థులైనా సరే మాట్లాడచ్చు. ఆయన మోడీ అంత తేలిగ్గా జగన్ ఎల్లగానే కేసుల గురించి మాట్లాడి నీకేం పర్లేదు పో అంటాడని అంత అమాయక స్థితిలో మోడీ ఉండడు. అంత చిన్న ఆశతో ఈయన వెళ్ళే అవకాశం ఉండదు. రాష్ట్రానికి నిధులు రావాలి. అసలు అప్పులు ఎక్కువైపోయి 183,000 కోట్లు అప్పు అడిగారు మన ఆసియా బ్యాంకును, ఇది గ్రూప్ను జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆర్థిక సహాయం అడగడంతో పాటు ఇలాంటి అంశాలు కూడా వస్తాయి. రఘురామ్ రాజధాని గురించి చెప్తున్న దాంట్లో అందులో మెలిక మీరు గుర్తించాలి. అడుగుతాడు ఈయన డబ్బులు అడుగుతాడు, ఆయన రాజధాని గురించి అడుగుతాడు. ఆయన డబ్బులు ఇవ్వడు, రాజధాని గురించి అడిగి రాష్ట్ర పరిధిలోదు కదా, రాష్ట్ర పరిధిలోదు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏం జరుగుతుంది ఏంటి అని అడిగితే అంత బాగానే ఉంది, ఏమి ఇబ్బంది లేదు అని ఈయన తన వైఖరి తను చెప్పడానికి ప్రయత్నిస్తాడు. అందువల్ల దీని మీద ఏదో పెద్ద ఆశలు పెట్టుకోవడం మీరు అన్నారే ప్రశ్నలని, నేను ఒక మాట చెప్తాను. అమరావతిని తరలించడం ఇదంతా అనవసరమైన తతంగం, రాష్ట్రంలో ఇది కాదని. కానీ అదే సమయంలో అభిప్రాయాలు విభజించేశారు, కొన్ని చోట్ల అట్లా కొన్ని చోట్ల ఇట్లా. ఇదంతా ఉన్న పరిస్థితి. తెలుగుదేశం ఈ ప్రశ్న వేసినప్పుడు ఒక అనుకూల సమాధానం కొంత తమ ఉద్యమానికి రాష్ట్రంలో ఉపయోగపడుతుంది అనుకుని వీళ్ళు అడిగారు. కానీ కేంద్రం తీసుకున్న వైఖరి దానికి ప్రతికూలమైన సమాధానం. అప్పటి నుంచి మళ్ళీ మళ్ళీ గల్లా చేయదేవు కేసీఆర్ అని తిప్పి తిప్పి అదే ప్రశ్న వేస్తున్నారు. కాబట్టి ఏమేసినా కేంద్రం అయితే మేము కట్టుబడి ఉన్నారు. కట్టుబడి ఉండక తప్పదు, రాజ్యాంగ రీత్యా కూడా కట్టుబడి ఉండక తప్పనటువంటి పరిస్థితి ఉంది. రాజకీయంగా జోక్యం చేసుకోవడం నా శక్తి బీజేపీకి లేదు. అది లేనంత వరకు వాళ్ళు రాష్ట్రంలో తెలుగుదేశం దెబ్బతినని, వైసీపీ దెబ్బతినని, అసలు రాష్ట్రమే దెబ్బతిన్నా మాకేమి ఇబ్బంది లేదనే కదా ప్రత్యేక హోదా ఇలాంటివన్నీ కూడా నిరాకరించారు. కాబట్టి ఏం పెద్ద అద్భుతాలు ఏం జరగవు. ఒక రవి గారు, ఒక పరిస్థితి ఎట్లా ఉందంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళినా, లేదు ప్రధానమంత్రి గారు ఒకవేళ రాష్ట్రానికి వచ్చినా, ఇంకెక్కడికైనా ఏం జరిగినా గతంలో ఏమైందంటే ప్రత్యేక హోదా గురించి ఏమైనా మాట్లాడతారా? రాయలసీమ ఉత్తరాంధ్ర వెనుకబాటుకి బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ అన్నారు, సంవత్సరానికి జిల్లాకి 50 కోట్లు ఇస్తున్నారు, ఇదేమైనా కొత్తగా ఇస్తారా? లేదంటే రామాయపట్నము లేదా ఇంకేదో దుగరాజపట్నం ఓడరేవులు ఇక్కడ కాకపోతే అక్కడ కాకపోతే ఇక్కడ అన్నారు, దానికి ఏమైనా చేస్తారా? రైల్వే జోన్ ఇస్తారా? ఇలాంటి ప్రశ్నలు వచ్చాయి. ఇప్పుడు అవన్నీ వెళ్ళిపోయినాయి. ఓ రకంగా ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ పార్టీ కూడా అప్పుడు 1, 2, 3, 4, 5 ఒక 8 అంశాలు ఉన్నాయి. ఆ 8 అంశాలు ఎవరు అడగటంలా? రాజధాని విషయంలో మోడీ గారు ఏమైనా చెప్తారా? మండలి రద్దు విషయంలో ఈ పరిస్థితి తీసుకొచ్చేసి వాళ్ళ విజయ్ గారు మీరు అఖిల పక్ష సమావేశంలో ఇవి అడిగారు. ఈ 18 కోట్లు వెనుకబడిన ప్రాంతాలు పార్లమెంట్లో చర్చల సందర్భంలో వైసీపీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ శైలిలో ఈ విషయాలను లేవనెత్తారు. అక్కడేం లేదు. నిన్న జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియాకు, తెలుగు మీడియాకు, ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో కూడా ప్రత్యేక హోదా మా అజెండాలో ఉంది, మేము అడుగుతూనే అంటే అడుగుతూనే ఉంటాం, అప్లై అప్లై నో రిప్లై అన్న ఒక పద్ధతి ఇక్కడ కొనసాగుతుంది. అయితే రాజధాని లాంటిది కీలకమైన అంశం కాబట్టి అది ముందున్నప్పుడు
మిగిలిన అంశాలు కొంచెం వెనక్కు పోవడం అనేది చాలా సహజం. దాన్ని కేంద్రం ప్రతిష్టంభనలో పెట్టి ఒక విధంగా తేల్చుకుని మీరు చెప్పిన ఆంగ్ల మీడియాతో మాట్లాడిన దాంట్లో ఇంకో వైఖరి కూడా ఉంది. భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకులకి చాలా క్లారిటీ ఉంది, రాష్ట్ర నాయకులకి క్లారిటీ లేదని జగన్మోహన్ రెడ్డి గారు అదే నేను చెప్తుంది ఇప్పుడు. అందుకే రఘురామ్ కూడా ఉంది కాబట్టి అడుగుతారు, కుశల ప్రశ్నలు వేస్తారు, తీస్తారు అని చెప్తున్నారు తప్ప ఈ విషయంలో ఏదో రాజకీయంగా జరుగుతుంది, రాజ్యాంగబద్ధంగా జరుగుతుంది చెప్పడం లేదు. మాలాద్రి గారు డెఫినెట్ గా నరేంద్ర మోడీ గారు అడుగుతారని తిరగాలి కదా, ఇప్పటి 9 సార్లు తిరిగారు ఏదో నాకు. మీరు అంటున్నారు కదా నరేంద్ర మోడీ గారి మాస్కులు ధరించి అమరావతి రైతులందరూ కూడా ధర్నాలు చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. మోడీ నిన్న మీ సర్వసభ్య సమావేశంలో అనుకుంటాను చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు మోడీ గారిని అడగాలి, మోడీని అడగాలి, మనం మోడీ దగ్గరికి వెళ్ళాలని ఏదో కామెంట్స్ చేసినట్టు కూడా ఈరోజు చూసాము పత్రికల్లో. కాబట్టి మీరు మోడీ గారి మీద మీరు కూడా చాలా విశ్వాసం పెట్టినట్టున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా విశ్వాసం ఉండొచ్చు. ఎందుకంటే ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి గారికి మోడీ గారికి మధ్యలో మిత్రపక్షాలు కాకపోవచ్చు కానీ మిత్రత్వం ఏముంది, హితులుగానే కొనసాగుతుంది, హితులుగానే కొనసాగుతున్న పరిస్థితి. కాబట్టి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మోడీ గారి నుంచి క్వశ్చన్స్ కానీ, జగన్మోహన్ రెడ్డి గారి సమాధానాలు కానీ, మండలి రద్దు రాజధాని అంశంలో? విజయ్ గారు చెప్పండి సార్, రాజధాని రైతులే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ, తెలుగుదేశమే కాదు, జేఏసీనే కాదు, 90% పైగా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎంత ప్రజా ఉద్యమం చేసినా ఇతను వింటలేదు. ఏదన్నా మోడీ వచ్చే ఇతని మూర్ఖత్వాన్ని ఏదన్నా మారుస్తాడేమో అని మోడీ గారి మీద మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చాలా నమ్మకం పెట్టుకొని ఉండరు. వాళ్ళు విభజన సమయంలో కాంగ్రెస్కి బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలు బాగా వాళ్ళంటే అలర్జెటిక్గా ఫీల్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళకు ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది బీజేపీ వాళ్ళకి, వాళ్ళ మీద ఉండే అలర్జీని బాగొట్టుకొని ప్రజల్లో మళ్ళీ ఒక సానుకూలతను డెవలప్ చేసుకునే అవకాశం అయితే ఈరోజు ఆ పరిస్థితి ఉంది ప్రజల్లో. ఇక్కడ సరైన నిర్ణయం కానీ మోడీ గారు కానీ తీసుకున్నట్టయితే ఈ రాజకీయాలు రాజకీయ లాభ నష్టాలు చూసుకోకుండా ప్రజలు రాష్ట్ర సంక్షేమం అనే కోణంలో చూసినట్టయితే ఇది రాష్ట్రానికి లాభం చేకూరుతుంది, బీజేపీకి కూడా లాభం చేకూరుతుంది. ఇంత ఆశల్ని మొత్తం ఒక్కసారి పగలగొట్టేస్తే, జగన్మోహన్ రెడ్డి కానీ సమర్థించినట్టయితే ఇంకా బీజేపీ శాశ్వతంగా ఆంధ్ర రాష్ట్రంలో క్లోజ్. ఇప్పుడు బీజేపీకి అసలు చిక్కు వచ్చింది, అందరికన్నా ఎక్కువ చిక్కు ఏంటంటే శాశ్వతంగా ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ మనుగడ అనేది ఇట్టే అడుగంటి పోవాలన్నా కాంగ్రెస్ లాగా, లేకపోతే మళ్ళీ అది తిరిగి పుంజుకోవాలనేది ఈరోజు ఒక పరీక్ష ఉంది. ప్రజలందరూ చాలా నమ్మకం అటు మోడీ గారి మీద, ఇటు కోర్టుల మీద పెట్టుకున్నాడు ఈ మూర్ఖత్వం. ఈ జగన్మోహన్ రెడ్డి ఇతను మారడు, ఏమన్నా చట్టాలకు అతీతంగా పోతున్నాడు, ఇతను ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా పోతున్నాడు, చట్టాలకు వ్యతిరేకంగా పోతున్నాడు కాబట్టి కోర్టులు, ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా పోతున్నాడు కాబట్టి మోడీ ఏమన్నా కాపాడతాడా? అట్లాగే నెక్స్ట్ మూడోది చంద్రబాబు నాయుడు గారు, ఆయన పాపం పోరాడుతూ ఉన్నాడు, జేఏసీకి అన్ని రకాల సపోర్ట్ ఇస్తున్నాడు, అందువలన ఇక్కడ కానీ ఏమాత్రం కానీ బీజేపీ వాళ్ళు సరైన అది ఇది అని చెప్పి మాటలు చెప్తుంటే, అటు ఒక మాట ఇటు ఒక మాట చెప్తుంటే మాత్రం వాళ్ళు రెండు రకాల నష్టపోతారు, అటు ఇటు కాకుండా పోతారు, ఇటు కాకుండా పోతారు. బీజేపీని రాజకీయంగా ఎంతమంది సలహా ఇస్తున్నారా మీరు? అమరావతి విషయంలో మంచి నిర్ణయం తీసుకొని మూడు రాజధానులతో ఒకే చోట కొనసాగించమని అనౌన్స్ చేసి రాజకీయంగా బలపడండి మీరు అని చెప్పి మీరు వెల్కమ్ చేస్తున్నారా బీజేపీని? ఇప్పుడున్న 1% వినండి, యస్ ఓకే వినండి, తెలుగుదేశానికి తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కన్నా కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశానికి కానీ, నాకు కానీ ముందు రాష్ట్రం తర్వాతే పార్టీ, పార్టీ కోసం రాష్ట్రాలను తగలబెట్టడం, రాష్ట్రాలని నాశనం చేయటం, ప్రజా ప్రయోజనాలని తుంగలో దొక్కటం అనేది దుర్మార్గం. పార్టీల కోసం ప్రజలు కాదు, ప్రజల కోసం పార్టీలు, ప్రజల కోసం పార్టీలు ఉండాలా? ఈరోజు ఇది రివర్స్ అయింది, ప్రజలు ఏడన్నా నాశనం కానీ, రాష్ట్రాలు ఏడన్నా నాశనం కానీ, నా పార్టీ నా పార్టీ నా పార్టీ అనే ఒక దుర్మార్గమైన ఫిలాసఫీ ఈరోజు ఏర్పడి ఉంది. దీనికి అతీతంగా చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం కానీ, ఎస్ రాష్ట్రం కాపాడబడాలా, ప్రజలు కాపాడబడాలా. దక్షిణాది రాష్ట్రాలు అన్నిటికన్నా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం వెనకబడిపోయి ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో తనకున్న 32 తమ బృందానికి ఉన్న 32,000 కోట్ల కోసం ఈరోజు అనవసరమైన ఈ తంతు పెడుతున్నాడు.
రెండు తన పాలనా వైఫల్యాలు కప్పెట్టుకోవడానికి ప్రాంతాల మధ్య చుచ్చుపెడతా ఉన్నాడు. మూడు, ఒక ప్రాంతం మీద ఉండే ద్వేషంతో ఈ పనిచేస్తా ఉన్నాడు. రాష్ట్రం కోసం కాదు కాదు కాదు, ప్రజల కోసం కాదు కాదు. ఏ ప్రజలు అడగలా ఈరోజు మూడు రకాల ఈ రకంగా చేయమని, ఈరోజుగా పోలవరం పూర్తి చేయమని, ప్రాజెక్టులు పూర్తి చేయమని, పోయి దావోస్ లాంటి ప్రాంతాలకు పోయి పెట్టుబడులు తీసుకురామని చెప్పి ఈ పనులన్నీ కోరుకుంటుంటే వీటిని గాలి కుదిలేసి ఢిల్లీకి పోయి విభజన చట్ట ప్రకారం రావాల్సినవి తీసుకురామని చెప్పి ప్రజలు కోరుకుంటుంటే వీటన్నీ వదిలేసి ప్రాంతాల మధ్య కొట్లాట, కులాల మధ్య కొట్లాట, ప్రశ్నించే ప్రజల మీద చిత్ర హింసలు, దారుణ మారుణ కాండ. ప్రజలు ఎల్లకాలం గతంలో సిద్ధార్థ శంకర్ రాయ్ పశ్చిమ బెంగాల్లో సిపిఎంని అక్కడ ఉండే ప్రజల్ని వేటాడి వేటాడి వేటాడాడు. అది మర్చిపోవటానికి బెంగాల్ ప్రజలకు 30 ఏళ్ళు పైగా పట్టింది. అదే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. ఆంధ్ర ప్రజలు ఎవరన్నా మాలోచేత, అందువల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర స్వభావం, ఆంధ్ర రాష్ట్ర డిఎన్ఏ మంచుంటే ఎంగిలిస్తురాకైన ఎత్తేస్తారు. హింసకి తిరగబడే తత్వం ఉంది ఆంధ్ర రాష్ట్రంలో, ఆంధ్ర జీన్స్ లో అనే విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలి. యా ఈ చక్రవర్తి కాదు, ఆయన చీఫ్ మినిస్టర్ మాత్రమే, ఇది రాజ్యాంగం ఉంది. ఓకే మాలాద్రి గారు, రఘురామ్ గారు, భారతీయ జనతా పార్టీ పట్ల ఎలర్జీగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ జనం దాన్ని ఒక ఆపర్చునిటీగా మార్చుకొని వాళ్ళు ఉన్న పరిస్థితిని మీరు రాజకీయంగా కూడా ఎదగమని తెలుగుదేశం అధికార ప్రతినిధి మీకు ఒక అవకాశం ఇస్తా ఉన్నారు. మేమైతే రాష్ట్రం కోసం పనిచేస్తున్నాం, పార్టీ కోసం కాదు, ప్రజల కోసం. బీజేపీ ఒకవేళ రాజకీయ లబ్ధి అని అనుకున్నా కూడా రాజకీయంగా లబ్ధి తీసుకోండి అని ఒక ఆఫర్ ఇస్తుంది తెలుగుదేశం పార్టీ బీజేపీకి. రఘురామ్ గారు తీసుకుంటారా ఆఫర్? నేను ఇప్పుడు మాలయాద్రి గారు చాలా సీనియరు, మంచి నిబద్ధత కలిగిన వ్యక్తి, ఆయన మాటలోనే అర్థమవుతుంది. కానీ వారు ఎందుకు ఆయన చాలా అంటే, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు వన్ ఇయర్ ఆత్మగౌరవం, తెలుగు జాతి అని మొత్తం అసలు తెలుగు జాతిని ఆయనకున్న ఇబ్బందులను తెలుగు జాతి మీద నొక్కి, ఆయనకున్నటువంటి రాజకీయ ఇబ్బందులను తెలుగు జాతి పేరుతో ప్రజలను మోసం చేసే ఆయన ఎంతలా వాడుకున్నాడో అంతలా వాడుకున్నాడు. తెలుగుదేశానికన్నా కూడా తెలుగు జాతి రండి రండి రండి, నలచొక్కలు 40 నెలలు వేసి మొత్తం మీద ఎన్నిసార్లు ధర్నాలు చేశారు, ఎన్నిసార్లు డబ్బులు వేసేసారు చూసాం. అక్కడి నుంచి ఇంకా బయటకు రావట్లేదండి. ఆ ఫోబియా నుంచి నాయకుడికి చెప్పాలా, ఇలాంటి సీనియర్లు చంద్రబాబు తప్పు చేస్తుంటే చెప్పాలి. వీళ్ళు కూడా ఆ తప్పుని సూపర్ అద్భుతం బేబుత్వం చిరతలు వాయిస్తే ఆ పార్టీ కనపడదండి. నేను చాలా దమ్ముగా, చాలా ఎనర్జిటిక్గా చాలాసార్లు చెప్పాను. ఫస్ట్ తెలుగుపల్లి రవి గారు ఇంటర్వ్యూ చేస్తారని ఆ ఇంటర్వ్యూలో చెప్పాను, జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో చంద్రబాబు వెళ్తున్నాడు వెనకాల ఖచ్చితంగా ఓటమి ఎదురవుతుంది. గెలవలేడినా ఈయన మంత్రుడిని ఓడిస్తారు, ఎమ్మెల్యేలు ఓడిపోతారు చాలామంది మెజారిటీ, ఇది చంద్రబాబు గారు గమనించట్లేదని చెప్పాను. అదే జరిగింది. చాలాసార్లు మన ఛానల్లో చెప్పాను, ఎన్నికల ముందు బోర్డు సార్లు విమర్శించాను తెలుగుదేశాన్ని, కమౌట్ ఫ్రమ్ దట్, ఏదైతే మీరు బరిగేసి కూర్చున్నట్టు చంద్రబాబు గారు తప్పు చేసినట్టు బయటకు రండి అని రాటలా. ఇప్పుడు ఇవాళ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడంలో కూడా విఫలమవుతున్నారు. ఇవాళ 23 సీట్లు ఇచ్చారు, ఇద్దరు వెళ్ళిపోయినారు, 4 MPలు వెళ్ళిపోయారు బయటికి, అయినా ఇంకా బుద్ధి రావట్లేదు. దయచేసి ఇన్ హౌస్ను సరి చేసుకోండి. ముందర పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం అంటే ఈయన కాదు, చాలామంది బయట మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మోడీ మాది ఎలా తనక సి. ఇప్పుడు ఇంకోటి ఇక్కడ ఏంటంటే, మోడీ గారి మాస్కులు పెట్టుకొని ఇప్పుడు జరుగుతున్న ఉద్యమంతా కూడా చంద్రబాబు నాయుడు వెళ్ళలేదు. రఘురామ్ గారు మీరు అన్నట్టుగా గతంలో ఒక మాట రఘురామ్ గారు, గతంలో నల్ల చొక్కాలు వేసుకున్నారు, పెద్ద ఎత్తున ఏదో ధర్మ పోరాటం అన్నారు మీరు. సరే, రాజకీయంగా దానివల్ల ఓడిపోయారా, ఎందుకు ఓడిపోయారా, మోడీ గారిని టార్గెట్ చేయటం వల్లనే ఓడిపోయారా అంటే సరే, దానికి రకరకాల కారణాలు ఉన్నాయో తెలియదు, అది ప్రజల తీర్పు అయిపోయింది అది. కానీ ఆ అప్పుడు చేసిన ఉద్యమంలో కానీ డిమాండ్స్లో కానీ ఏమన్నా అర్ధరహితమైనవి ఉన్నాయా? ప్రత్యేక హోదా కావాలంటే విషయంలో చంద్రబాబు నాయుడు గారు వైఖరిని పక్కన పెడదాం, ఆయన్ని ప్రజలు ఓడించడం పక్కన పెడదాం. ప్రత్యేక హోదా కావాలంటే ఏమన్నా అధర్మమా? రైల్వే జోన్ కావాలంటే అధర్మమా? రాయలసీమ ఉత్తరాంధ్రకి బుందేల్కొండ తరహా ప్యాకేజ్ అన్నారు ఇవ్వలేదంటే అధర్మమా? నేను అదే చెప్పాను, ఇవాళ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ పార్టీ కూడా ఆ డిమాండ్స్ని గట్టిగా అడగలేని పరిస్థితి. ఏదో ఇందాక అన్నట్టుగా పార్లమెంట్లో 1-2 అంశాలు ప్రస్తావించడం, మేము అడుగుతుంటామని తప్ప గట్టిగా డిమాండ్ చేయలేని పరిస్థితి. ఆ రోజున వైసీపీ ఏమో తెలుగుదేశం పార్టీ సాధించలేదని చెప్పింది, ఇవాళ తెలుగుదేశం వాళ్ళు ఏమో వైసీపీ సాధించలేదంటున్నారు. ఇవ్వాల్సిన బీజేపీ మాత్రం చిద్విలాసంగా చూస్తూ ఉంది. ఇవ్వాల్సిన బీజేపీని గట్టిగా ఎవరు అడలేని పరిస్థితి, అదొక దుస్థితి. రెండు ప్రాంతీయ పార్టీల మధ్య ఉన్నటువంటి వైరము, దాన్ని మీరు ఎంజాయ్ చేస్తున్న పరిస్థితే కదా, అదైతే వాస్తవం కదా రఘురామ్ గారు? నేను
నేనేమంటానండి విజయ్ గారు, సరే రాష్ట్రానికి రావాల్సిన వాటిల్లో కేంద్ర ప్రభుత్వానికి క్లారిటీ ఉంది. అంటే బీజేపీ అని అనద్దు, కేంద్ర ప్రభుత్వం అన్నది. కేంద్ర ప్రభుత్వం చాలా క్లారిటీ ఉంది. ఏదైతే ఎక్కడన్నా ఇప్పుడు సమయానుభావంగా వస్తూ ఉంటాయి, ఒక్కొక్క ప్రాజెక్టు ఒక్కొక్క ప్రాజెక్టు వస్తూనే ఉన్నాయి. రాష్ట్రాలు రెండు కూర్చుని అనేక సమస్యలను పరిష్కరించుకున్నాయి. ఇప్పటికే మోర్ దెన్ 50% ఆఫ్ ది రెండు రాష్ట్రాల సమస్యను ఇద్దరు చీఫ్ సెక్రటరీ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం అనేక దఫాలు మీటింగ్లు పెట్టింది. ఏదైతే పోర్టు విషయంలో కానీ, స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ కేంద్రం కూడా ఆలోచిస్తుంది. ఈ ఆయుధకు సహాయం చేయాలా, లేదా కనుక ఇక్కడ మన బయట నుంచి డబ్బులు ఏమైనా తీసుకురావాలా, లేదా కనుక నాబార్డ్ నుంచి ఇవ్వాలి, ఎక్కడి నుంచి ఇవ్వాలి, మొత్తం ఏదో కింద మీద పడుతున్నారు. ఎందుకంటే ఒక రోజు ఇలా ఇచ్చేసే విషయం కాదు కాబట్టి దీని మీద చాలా కూలంకషంగా చర్చ జరుగుతుంది. నేనేమంటానంటే మాల్యాద్రి గారు లాంటి పెద్దలు కూడా ఏదో బుద్ధా వెంకన్న గారు ఇంకొకడు మాట్లాడంటే ఉమానో మాట్లాడంటే పర్వాలా. ఇప్పుడు సీనియర్ నాయకులు ఒక నిబద్ధత కలిగిన వ్యక్తి మాల్యాద్రి గారు లాంటి వ్యక్తి బరెస్ట్ అయిపోయి ప్రధానమంత్రి రెడీగా ఉన్నాడు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు కేసుల గురించి చెప్తున్నారనే మాట మాల్యాద్రి గారు కేసుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారు కలుస్తున్నారనే మాట అభ్యంతరం అన్నారు రఘురామ్ గారు. వారు వింటారా లేదా అనేది రెండో సంగతి అండి. వీరిగా ఉద్దేశం ఉందా లేదా, ఏమండి వారు వింటారా లేదా అన్న సంగతి. కానీ వీరి పోయే ఉద్దేశం ఏంటి? ఓకే రఘురామ్ గారు చెప్పండి. ఇప్పుడు రైతుల మీద ఆంధ్రలో జరిగే రైతుల సమస్య మీద ఆంధ్రలో జరిగే విషయం మీద మోడీ గారికి సమాచారం ఉంది. నాకు తెలిసిన ఖచ్చితంగా ఈ విషయాన్ని అడుగుతాడు. ఎందుకు ఏంది అక్కడ ఏం జరుగుతుందని అడుగుతాడు. నాకు ఆ విషయం చాలా క్లియర్ క్లారిటీ ఉంది, క్లియర్ గా ఉంది నా దగ్గర. సో రాజధాని విషయంలో గందరగోళం ఉందా అని అడుగుతాడు. ఉందా లేదా మీరు అనుకున్నట్టుగా తెలుగుదేశంకి నచ్చినట్టుగా బీజేపీ పనిచేయదండి. తెలుగుదేశానికి నచ్చాలని కోరుకో కుదరదండి. సో మేమేమి మీ పందా మీది, మా పందా మాది. రాజకీయంగా మేము ఇంకా పాత్ర అయిపోతామా? 0.8% ఇచ్చారు రాష్ట్ర ప్రజలు. మేము 18% ఎలా ఎదగాల, 28 ఎలా ఎదగాల చూసుకుంటున్నాం. ఆ పని మేము చేస్తాము. మా నాయకత్వం రాష్ట్రంలో బలమైన నాయకత్వం ఉంది, మమ్మల్ని పనిచేయమని చెప్పారు, చేస్తాం. ప్రజలు మీరు ప్రజల కోసం పనిచేస్తున్నారు, పార్టీ పెట్టి ఫ్రీగా మీరేం పనిచేయట్లా. మేము అధికారం రాకపోయినా కానీ ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటాం, దేశం అంతా పనిచేస్తున్నాం, ఈ రాష్ట్రంలో కూడా పనిచేస్తున్నాం. అనేక సంవత్సరాలుగా త్యాగాలు చేసిన కొన్ని వందల మంది ఉన్నారు మా దగ్గర, కొన్ని వందల మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. బట్ ఏ రోజు కూడా అధికారం వస్తుందని పనిచేయలేదండి. పని చేస్తూనే ఉన్నాం. వస్తే అధికారం వస్తుంది, లేకపోతే పని మిగులుతుంది, సాటిస్ఫాక్షన్ ఉంటుంది మాకు, అంతే. అధికారం రావాలని కోరుకోవట్లా. అదే అధికారం పరమావధిగా పనిచేయటంలా. ఓకే వస్తే గుడ్, లేకపోతే నో ఇష్యూ మాకు. ఆంధ్రప్రదేశ్ లో మా శాఖ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ రాజకీయం చేస్తాం, మీకు నచ్చిన విధంగా చెయ్యం. ఆంధ్రాలో మెజారిటీ ప్రజలు కోరుకున్నట్టుగా తెలుగుదేశం ఎవరో చెప్పినట్టు చేయమంటారు. కానీ ఒక్క విషయం ఏదైనా ప్రజాభీష్టానికి అనుగుణంగా చేయాల్సింది. మాల్యాద్రి గారు ఒక నిమిషం, పెద్దలు ఒక నిమిషం. మేము వైఎస్ఆర్ పార్టీ నచ్చే విధంగా పనిచేయం, అలాగే టీడీపీ నచ్చే విధంగా మేము పనిచేయం, మాకు ప్రజలు నచ్చే విధంగా పనిచేయం. విజయ్, నేను ముందు నా వ్యాఖ్యలు రెండు మూడు చెప్పి తర్వాత వీళ్ళు చెప్పి, ఒకటి అమరావతి రాజధాని మీద అఖిల పక్షం పెట్టి అందరితో మాట్లాడాలి, ఏకపక్షంగా వెళ్ళటము, ఈ ఆందోళన పట్టించుకోకుండా రైతులను చేయడం ఇది సరికాదు, ఇది ప్రభుత్వం తీసుకోవాల్సిన విషయము. రెండవది కేంద్రం మీద వీళ్ళిద్దరు కూడా ఒత్తిడి తేవడం లేదు, ఇద్దరి మధ్య మూడవ అడిగి లాభం అనో వ్యూహం అనో
మొత్తానికి రఘురామ్ ఉన్న విషయం కుండబద్దలు కొట్టి పోయిన వారని చెప్పాడు, మళ్ళీ చెప్తున్నాడు మేము మా ప్రయోజనాల కోసం మేము పనిచేస్తాం, రాష్ట్ర ప్రయోజనాలు అంటూ ఎవరైనా రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా చేస్తామని ఎందుకు చెప్తారండి? వారు అనొచ్చు తెలుగుదేశం ఒక్కటే పార్టీకి, ఎవరైనా వైసీపీ అయినా బీజేపీ అయినా కేంద్రంలో అంటున్న కన్నలక్ష్మి అయినా తన వంతు కర్తవ్యం తన ఇక్కడ చేస్తున్నాడు కదా, ఈ రాజకీయాలకు వీటికి మధ్యలో నడుస్తుంటుంది. మాళయాద్రి గతంలో సిపిఎంలో కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఉన్నారు కాబట్టి బెంగాల్తో పోలుస్తున్నారు, కానీ దయచేసి అసందర్భమైన పోలికలు తాకండి. బెంగాల్లో జరిగిన హింసాకాండ, బెంగాల్లో జరిగినటువంటి 1200 మందిని చంపేసినటువంటి పరిస్థితి, అది ఎమర్జెన్సీకి దారితీయడం, దానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా కక్ష సాధింపు రాజకీయాలు మంచిది కాదు. కక్ష సాధింపు రాజకీయాలు ఏ పార్టీ చేసినా మంచిది కాదు, కానీ ఈ రెండు పార్టీల మధ్య పరిస్థితి అలా లేదు. చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో మాట్లాడింది చూడండి, అందుకే మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు, మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారని ఎన్ని వందల సార్లు చెప్పారో ఒకసారి చూడండి. ఇప్పుడు హఠాత్తుగా ఇప్పుడు మాస్కులు డిఎన్ఏలు ఇవన్నీ ఎన్నెన్నో మాట్లాడవచ్చు, మాకు బాగున్నప్పుడు మేము మోడీ మాస్క్ పెట్టుకుంటాము, ఎన్నికలు రాగానే పక్కన పెడతాము. రేపు నిన్న ఆయన జరిపిన విస్తృత సమావేశంలో వెళ్ళి అమిత్ షాను మోడీని కలవండి అని వాళ్ళ పార్టీ వాళ్ళకి ఆయన చెప్పారు. ఆయన అందుకనే కేంద్రాన్ని కలవడం ఒక రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇంకోటి కేసుల గురించి కూడా నేను ఒక స్పష్టత ఇస్తున్నా, లేనిపోని భ్రమలకు వెళ్లకుండా ఇప్పటి వరకు విచారణ జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి యొక్క క్వాష్ పిటిషన్ మీద. ఇదేదో ఇప్పటికిప్పుడు అయిపోతుందనే భ్రమ కల్పించకండి. కోర్టులు ఏమో ఇక్కడ తీసుకుంటే మనకు తెలియదు, కేంద్రము సిబిఐ కేంద్రము చెప్పుచేతల్లో ఉండే సిబిఐ ఏవైఖరి తీసుకుంటుందో మనకు తెలియదు, అది ఉత్తరోత్తర జరిగేటటువంటి విషయం. అందుకని ఏదో ఈ వారం అయిపోతుంది ఆ వారం అయిపోతుంది అని ప్రజలు ఎదురు చూసే పరిస్థితి తీసుకురాకండి. తప్పకుండా న్యాయం జరగాలి, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలని నేను కూడా కోరుకుంటాను. కానీ లేనిపోని మూడోది, మీరు అమరావతి విషయంలో కేంద్ర ఈరోజు పత్రిక మీరు చూడండి, కోర్టు వేసిన ప్రశ్నలు వాటన్నిటికీ బీభత్సంగా కొన్ని పత్రికలు హెడ్డింగ్లు ఇచ్చాయి. అది చదివితే ఏమనిపిస్తుంది అంటే కోర్టు చాలా, కానీ మీరు ఇంకో పత్రిక చదవండి లేదా మా పత్రిక ప్రజాశక్తి చదవండి, దాంట్లో ఏముంది, స్టేకు నిరాకరణ అని ఉంది. అంటే ఎఫెక్ట్ ఏంటంటే స్టే ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది అనేది రిజల్ట్. కేసు 18వ తారీఖు వాయిదా వేశారు, అంటే ఇంకో వారం రోజుల పాటు మనం కోర్టు భవనం చూస్తూ కూర్చోవాలి, తర్వాత అప్పుడేం జరుగుతుందో మనకు తెలియదు. అందుకని ఎప్పటికప్పుడు ఏ క్షణానికి ఆ క్షణం ఇదేదో సస్పెన్స్ చిత్రం లాగా ఇదిగో వస్తుంది అదిగో వస్తుందని కోర్టు మీద కేంద్రం మీద లేనిపోని ఆశలు భ్రమలు వాళ్ళు తీసుకుంటే చాలా మంచిది. కానీ ఆయన అంత స్పష్టంగా మా ప్రయోజనాల ప్రకారం తెలుగుదేశం దెబ్బతింటే ఆ స్థానంలోకి వద్దామని బీజేపీ చూస్తుంటే, బీజేపీ ఏదో స్పందిస్తుంది లేకపోతే ఉదారంగా ఉంటుందని తెలుగుదేశం ఆశించడంలో లేదా కనీసం అంచనా వేయడంలో వ్యాఖ్యానించడంలో ఏం అర్థం లేదు. బీజేపీ ఉద్దేశం అది కాదు, వాళ్ళ అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు పెరగటము ఆ ఖాళీలోకి తాము జొరబడ్డము అది వాళ్ళ వ్యూహం. మీరు ఏదన్నా చేసుకోండి కానీ ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయండి, ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన రుణం ఇవ్వండి, ఏది నిధులు ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ప్రత్యేక హోదా ఇవ్వండి. వాటి మీద జగన్ ఈరోజు చేయాల్సినంత ఒత్తిడి చేయాలి. కేంద్రానికి పూర్తి క్లారిటీ ఉంది అంటే క్లారిటీ ఉంటే ఎందుకు ఇవ్వడం లేదు? కాబట్టి మాకు క్లారిటీ ఉంది, మీరు దాని మీద చేయాల్సినంత ఒత్తిడి చేయడం లేదు, మీరు మెత్తగ్గా ఉంటున్నారు. కాబట్టి ఈరోజైనా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గట్టిగా అడుగుతారా లేదా, మోదీ గారు పెదవి విప్పుతారా లేదా, మౌనమైన ఈ భాష ఓముగా అమరావతిలో జరుగుతున్న పరిణామాలు దీని మీద సమాచారం ఉందంటున్నారు. మోదీ గారు ఏం చేస్తారు సార్ మనకు తెలుసు, టుడే ఐ మెట్ జగన్మోహన్ రెడ్డి, హ్యాడ్ ఎ వెరీ థరో డిస్కషన్ ఆన్ డెవలప్మెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని ఇట్లాంటి ట్వీట్ ఏదో చేస్తాడు. మనం ఆ ట్వీట్ కోసం చూస్తూ ఉండాలి. ఈ లోపల వీళ్ళు చెప్పేది వీళ్ళు, వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు, విజయసాయి రెడ్డి చెప్తాడు. ఈ తతంగం 6 ఏళ్ల నుంచి మోడీత్వ మోడీనామిక్స్ అనేవి భారతదేశానికి బాగా అలవాటు అయిపోయాయి కదా. కాబట్టి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మోడీ వార్చారు ఆశలను, అందులో సందేహం ఏముంది? తను కట్టిన రాజధాని కాబట్టి అని పవన్ కళ్యాణ్ గారు చాలా ఉద్వేగానికి గురయ్యారు, కానీ మోడీ గారు అలాంటి భూషణ తిరస్కారాలు ఉద్వేగాలు మోడీ గారు శంకుస్థాపన చేసినటువంటి రాజధాని అనే పదాన్ని తెలుగుదేశం వాడుతుంది, కాంగ్రెస్ వాడుతుంది, అందరూ వాడుతున్నారు, కానీ ఆ ఫీలింగ్ భారతీయ జనతా పార్టీకి ఉందా మోడీ గారికి ఉందా అనేది ప్రశ్న. శంకుస్థాపన చేయడమే నా పని, ఆ తర్వాత నా పని కాదు. మాలయాద్రి గారు, తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, రాజకీయ ప్రయోజనాలు కాదు, రాజకీయ ప్రయోజనం కోసమైనా సరే ఆ కోణంలో చూసైనా సరే బీజేపీ రియాక్ట్ కావాలని మీరు కోరారు, ఒక ఆఫర్ ఇచ్చారు, ఏంటి రఘురామ్ గారు ఆ ఆఫర్ తీసుకున్నట్టు అనిపించిందా మీకు ఇందాక ఆయన మాట్లాడిన మాటల్లో? విజయ్ గారు, నాకు నిన్ననే ఒక మిత్రుడు చెప్పాడు, ఈ మధ్య ఇప్పుడు రఘురామ్ గారు వారి సొంత గ్రామం భీమవరం దగ్గర ఏదో కోడూరట అక్కడికి వెళ్ళాడంట, వారి సొంత గ్రామానికి రఘురామ్ గారు,
వారు ఎప్పుడు వారు ఊరికి పోయినా ఎప్పుడూ రానంతమంది వారి ఇంటికి వెళ్ళి వారిని కూడా ప్రజలు కోరారని ఈ రాష్ట్రంలో ఈ సమస్యలు దీన్ని ఏదన్నా మీరు కూడా బీజేపీ పట్టించుకొని చేయండి అని చెప్పి వారికి చెప్పారని చెప్పి నిన్న ఆ మీటింగ్లో ఉన్న అతను ఎవరో ఒక అతను వచ్చి నాకు చెప్పారు, అది నిజమో కాదో నాకు తెలియదు. వాళ్ళ ఊరు అది కానీ కూడా నాకు అప్పటిదాకా తెలియదు. అందువల్ల అది వారికి కూడా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయో వారికి కూడా తెలుసు. పార్టీలకి పార్టీల స్వార్థం కూడా ఉండొచ్చు. ఒక 50% ఒక 50% ఉన్న రాష్ట్రం గురించి ఆలోచించాలి కదా. అంటే రాష్ట్రం ఎడన్నా దుమ్ము కొట్టుకోబోని 100% నేను నా పార్టీ నేను నా పార్టీ అనేది అంటే పార్టీ కోసం ప్రజల ప్రజల కోసం పార్టీనా, రాష్ట్రం కోసం పార్టీలా, పార్టీల కోసం రాష్ట్రమా? అందువల్ల మీరే ఏం పార్టీ ప్రయోజనం లేకుండా చేయమని కూడా నేను అడగను. కానీ నాట్ అట్ ది కాస్ట్ ఆఫ్ పీపుల్స్ ఇంట్రెస్ట్. ఓకే, ప్రజా అభిప్రాయాలని గౌరవిస్తూ ప్రజా ప్రయోజనాలను కాపాడుతూ పెరగాలి మనం. కేవలం మనం ఫిరాయింపులతోనే పార్టీలు పెరగవు, అణిచివేతలతోనే పార్టీలు పెరగవు. ఒకటి. రెండవది, ఈరోజు తెలుగుదేశం పార్టీలు బుద్ధా వెంకన్నే కాదు మాల్యాద్రి కాదు, అసలు మా అధినేతే ఆఖరికి మా లోకేష్ బాబు గారు కూడా మీరేమన్నా ఉంటే విమర్శలు చేయండి అన్న, మేము ఏదైనా మంచి చేసినా మమ్మల్ని ప్రశంసించక్కర్లేదు, మీరేమన్నా ఉంటే మాలో లోపాలు ఉంటే చిన్న అయినా మీరు నిర్ముఖవటంగా చెప్పండి అని లోకేష్ బాబు గారు కూడా అంటాడు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన భిన్నాభిప్రాయాన్ని చాలా ఎక్కువగా రవి గారికి కూడా తెలుసు, జగన్ అట్ట పత్రికలో నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా అడుగుతారా, అడగాలని మీరు కోరుకుంటున్నారా? ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం మీద ఏమైనా నివేదికలు ఉన్నాయా? పార్టీ వాళ్ళు ఏమైనా చెప్పుంటారా? రఘురామ్ గారు అన్నట్టుగా ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది అని అడుగుతారంటున్నారు, మీకు ఆ నమ్మకం ఉందా? సార్, జగన్మోహన్ రెడ్డి ఏం అడుగుతాడు అనేది కాదు, ఏం తెస్తాడు. ఓకే, ఇప్పటికే 8 సార్లు 9 సార్లు పోయాడు, ఏం తెస్తాడు అనేది ఇంపార్టెంట్. ఏం అడిగాడా, ఏం ప్రెస్ మీట్ పెట్టాడా, ఏం ఫోటో వేసుకున్నారు అనేది కాదు ప్రజలకు కావాల్సింది. ఏం తెస్తాడు, ఏమి తేకుండా ఊరక పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చాడంటే లోపల ఏదో తతంగం జరుగుతుంది అని అర్థం. ఏం ఇస్తాడు అనేది కూడా ఉంది కదా గతంలో కూడా. నిధులకు సంబంధించిన అంశమే కాదు విజయ్, ఇది వరకు కూడా అదే కదా, తెలుగుదేశం విఫలమైంది తెలుగుదేశం విఫలమైంది అని అప్పుడు వైసీపీ విమర్శించేది, వైసీపీ విఫలమైంది వైసీపీ విఫలమైంది అని ఇప్పుడు బీజేపీ సఫలం అవుతుందండి. అప్పుడు తెలుగుదేశం విఫలం, ఇప్పుడు వైసీపీ విఫలం, బీజేపీ సఫలం అనేది ఆడుకోవడంలో సీట్లలో ఎన్నికల్లో మరి సఫలం కాలేదు కానీ క్రీడలో సఫలం అయినట్టు. సరే, మాల్యాద్రి రఘురామ్ గారు, మాల్యాద్రి గారు మాట అన్నారు, దాన్ని అర్థం చేసుకుంటే సొంత మాల్యాద్రి గారు ఫినిష్ చేయండి 1 మినిట్లో. ఒక్క మినిట్. ఏమండి, చంద్రబాబు నాయుడు ఏ రోజు పోయినా జింకను కొట్టుకొని వద్దామని చెప్పి పోయిన వేటకి కనీసం కుందేలన్నా తెచ్చాడు ఉత్త చేతులతోటి తుపాకుని. సొంత లాభము కట్టిపెట్టి లేదా పక్కన పెట్టి కొద్దిగా పక్కన పెట్టి గట్టి మేలు తలపెట్టమని మోడీ గారిని కోరినట్టుగా నాకు అనిపించింది. ఆ దిశగా ఉంటుందా లేదా? నిధుల అంశమేమో ప్రతిసారి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు 29 సార్లు వెళ్ళారని చెప్పి అనేది నిధుల కోసం అని చెప్పి మాలేద్రి గారు చెప్తున్నట్టుగా. సరే, కుందేలు కోసం పోయి ఆయన ఏదో జింక కోసం పోయి కుందేలు తెచ్చాడా, ఏం తెచ్చాడు, ఏందో చివరిలో ధర్మ పోరాటాలు ఇవన్నీ చూసాం, అయిపోయింది. ఇప్పుడు ఈయన వెళ్తుంది కేసుల కోసం అని ఒకటి మాలేద్రి గారు చెప్పింది, నిధుల కోసం వెళ్తున్నారా లేదు, 3 రాజధానులకి అనుమతి తెచ్చుకోవడం కోసం వెళ్తున్నారా, మండలి రద్దు విషయంలో ఒప్పించుకోవడానికి వెళ్తున్నారా, ఈ ప్రశ్నలు మనకు తెలీదు. రఘురామ్ గారు, సార్ ప్రధానమంత్రి గారితో కలిసే అవకాశం దొరికినప్పుడు, ఒక అపాయింట్మెంట్ దొరికినప్పుడు ఖచ్చితంగా అదే నా రాష్ట్రం గురించి ఎవరైనా కోరుకుంటారో అడుగుతారు. దాని గురించి అనేక ఇష్యూస్ ఉంటాయిగా, మీరు చెప్పిన ఇష్యూస్ ఉన్నాయి, 4-5 ఇష్యూలు. రాష్ట్రము, ఆయన మండలి ఉంది, అది ఖచ్చితంగా ఆయన చెప్పుకుంటాడు, నా మండలి నాకు రద్దు చేసేయండి అని అడుగుతాడు. ఆయన కూడా రాజధాని సంగతి ఏంది, రైతుల సంగతి ఏంది, నా అడగాల్సిన క్వశ్చన్ ఆయన అడుగుతారు. సో ఈ సమాధానం చెప్పుకొని చెప్తాడు. నిధుల విషయంలో ఖచ్చితంగా అడుగుతాడు, నిధులు కూడా రావాల్సి ఉన్నాయి కాబట్టి సరే అప్పుల్లో ఉన్నాం అనేది అడుగుతారు, తప్పులేదు దాంట్లో. అయితే ఇందాక మాల్యాదగా చెప్పాడు, ఎస్ మా విలేజ్కి వెళ్ళినప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు మేము కలవక ముందే మా జనవరి 12-13 తారీఖుల్లో ఫస్ట్ టైం విలేజ్లో అన్ని పార్టీలు వచ్చారు ఇంటికి వచ్చి, మీరే రాష్ట్రంలో కొన్ని విషయాల మీద మీరు బీజేపీ పట్టించుకోవాలని ఒకటిను,
కొంత రాష్ట్రంలో ఎస్పెషల్లీ మా విలేజ్ చుట్టుపక్కల గ్రామాల్లో కొంత ఏదైతే వాళ్ళు అధికార పార్టీతో ఇబ్బంది పడుతున్నారో ఎస్పెషల్ తెలుగుదేశము జనసేన నాయకులు వాళ్ళంతా కూడా కమ్యూనిస్ట్ నాయకులు కూడా ఇంటికి వచ్చారు. వచ్చి దీని మీద కొద్దిగా దృష్టి పెట్టాలా, మనంతా కలిసి పనిచేయాలని ఆ ఉద్దేశంతో అన్నారు వాళ్ళంతా. సో అదే నేను ప్రస్తావించాను కూడా. సో ఎందుకంటే రాష్ట్రంలో కొన్ని పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయనే ఉద్దేశంతో మనం కూడా చాలాసార్లు మాట్లాడాం. అయితే ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే తెలుగుదేశం పందా వేరుగా ఉంటుంది, ఖచ్చితంగా రాజకీయంగా వాళ్ళ వాళ్ళ ఇది ఎజెండా వేరుంటుంది, బీజేపీ ఎజెండా వేరుంటుంది. ఖచ్చితంగా అల్టిమేట్లీ వాళ్ళు పనిచేసినా మేము పనిచేసినా రాష్ట్రం కోసం పనిచేస్తాం. రా చంద్రబాబు గారు జంకర్ బాబు కుందేలు తెచ్చాడు, ఖచ్చితంగా తెచ్చాడు. ఎందుకంటే ఆయన 42 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ దాంట్లో ఉంది కాబట్టి. అది ఏదో రకంగా డబ్బులు పట్టుకొచ్చేవాడు ఆయన. నెరగా నిధులు, నీరు చెట్టు నిధులు, కొన్ని వేల కోట్ల డబ్బులు ఇచ్చింది కేంద్రం. ఇప్పుడు ఇచ్చారని చెప్తున్నారు, కానీ అప్పుడు 4 ఏళ్ళు అయిపోయిన తర్వాత లాస్ట్ ఇయర్లో 1 ఇయర్ వీళ్ళు ఎన్నికలు వెళ్లే ముందు రూపాయి ఇవ్వలేదు, మట్టి ఇచ్చారు, నీళ్లు ఇచ్చారు, మట్టి ఇచ్చారు, నీళ్లు ఇచ్చారు అన్నారు. బట్ చాలా నిధులు తెచ్చుకున్నారు ఆయన, రాష్ట్రానికి తెచ్చారు కొన్ని వేల కోట్ల రూపాయలు. వేరే రాష్ట్రం ఇప్పుడు తమిళనాడుతో కంపేర్ చేస్తే ఒక్క మాట చెప్పండి, 3 రాజధానుల అంశంలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ చేసిన తీర్మానము ప్రతి మోడీ గారికి వెళ్ళుంటుందా? ఆయన ప్రధానమంత్రి కావచ్చు, భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నేత కాబట్టి. లేదండి, నేను అందుకే అడుగుతున్నాను, ఆయన ప్రధానమంత్రి కావచ్చు కానీ పార్టీ అభిప్రాయం ఆ మాత్రం మీ కోర్ కమిటీలోనే ఎక్కడో చర్చించిన అంశము పార్టీ దృష్టికి వెళ్ళదా? పార్టీ అభిప్రాయాన్ని కూడా ఆయన కొంత పరిగణలో ఉంచుకుంటారు కదా. పార్టీ తీర్మానం మోడీ గారి దృష్టికి వెళ్ళుంటుందా లేదా? దాని ప్రభావం ఇవాళ మీటింగ్ లో ఉంటుందా లేదా అనే దానికి నాకు సమాధానం దొరకాలి. తెలీదు, జాతీయ అధ్యక్షుడికి విషయం తెలుసు. మన రాత్రి కూడా సీఎం రమేష్ గారు వాళ్ళ ఇంట్లో అబ్బాయి పెళ్లిలో రిసెప్షన్ లో కలిసినప్పుడు కూడా అడిగారు రాష్ట్ర విషయాలు, కొన్ని విషయాలు. అమిత్ షా గారు కూడా ఎవరు పక్కన ఎవరు ఉన్నారు వాళ్ళని కూడా అడుగుతున్నారు. ఎవరిని ఈయన్ని సుజినా చౌదరి గారిని అడిగారు, హౌ ఇస్ ద స్టేట్ అండ్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ అని అలా అడిగారు. సో నడ్డా గారు అడిగారు, అమిత్ షా గారు అడిగారు, అందరూ ఉన్నప్పుడు, సుజినా గారు మీ అంతా ఉన్నప్పుడు అక్కడ. సో అని చెప్తే ఎస్పెషల్లీ ప్రధానమంత్రి గారి దృష్టిలో ఉందో లేదో మాకైతే తెలియదు, కానీ మా జాతీయ అధ్యక్షుడు ఈవెన్ అమిత్ షా గారు ఇద్దరికి దృష్టిలో అయితే ఉన్నది, వాళ్ళు డిస్కస్ చేస్తుంటారు. రఘురామ్ గారికి అయితే ఆశాభావం ఉంది, అడుగుతారని మళ్ళీ చివరిలోనేమో దృష్టిలో ఉందో లేదో తెలియదు అంటే. నేను అడుగుతుంది, పార్టీ వేరు ప్రభుత్వం వేరు కావచ్చు ప్రధానమంత్రిగా, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఇట్లా తీర్మానం చేసిన అంశం మోడీ గారి మధ్యలోకి వెళ్ళుంటుందా? దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా తెలియకుండా ఎలా ఉంటుందండి? కానీ అదే సమయంలో తమ మంత్రులు అసలు పార్లమెంట్లో ఇచ్చిన సమాధానాలు కూడా ఆయన దృష్టిలో ఉంటాయి కదా, కాబట్టి ఆయనకు తెలియకుండా వీళ్ళు ఏం సమాధానాలు ఇవ్వరు కదా. కాబట్టి ఇప్పుడు మా వారు అన్నట్టుగా మాలయాద్రి కుందేటి అన్నారు, నేను కుందేటి కొమ్ము అంటాను, కుందేటి కొమ్ము తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు, చేరి మోడీ మనసు రంజింపలేమన్నట్టుగా 29 సార్లు వెళ్ళినా మాకేమి ఇవ్వలేదని చంద్రబాబు నాయుడు గారు 1-2 సార్లు ప్రకటించి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆయనకు అన్నట్టుగా ఇతర ఒత్తిళ్లు కూడా ఆయన మీద ఉన్నాయి. అందుకని 2 విషయాలు ఏమంటే, కేసుల గురించి ఈయన అడిగితే నీకేం పర్లేదు పోని మోడీ ఏమి అనరు, జగన్మోహన్ రెడ్డి గారిని ఒత్తిడిలోనే ఆయన అలాగే పెడతారు, అందులో ఇంకేమి 2 అభిప్రాయం లేదు. రాష్ట్రానికి సంబంధించి కేంద్రం యొక్క వైఖరి మారిపోయి ప్రత్యేక హోదా ఇచ్చేసే పరిస్థితి లేదు, అసలు అడిగే అందరం కలిసి అడిగే పరిస్థితే లేనప్పుడు ఇచ్చే పరిస్థితి ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఇక్కడి నుంచి ఇది మార్పు మొదలు కావాల్సినటువంటి అవసరం ఉంది. మూడోది, మనం చాలా చర్చ చేస్తున్నాము, మోదీ ముఖ్యమంత్రులకు చాలా విలువ ఇచ్చి ఎక్కువ సమయం ఇచ్చి చర్చించి అది లేదు, అది మోడీ నేను మీరు అన్న పద్ధతిలో ఉంటుంది, అందులో ఈయనేమి వాళ్ళ పార్టీ కాదు. కాబట్టి ఈ సమయంలో ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో నిన్న చాలామంది అడిగారు నన్ను, ఢిల్లీ ఫలితాల ప్రభావం తెలుగుదేశం మీద ఎలా ఉంటుంది, జగన్ మీద ఎలా ఉంటుంది, జగన్ ఇప్పుడు అంటే రాజ్యసభలో బలాబలాలు మారవు కాబట్టి మోడీ కొన్ని మెతక వైఖరి తీసుకునే ఉంటుందా అన్నది నేషనల్ మీడియాలో చూస్తూ జరుగుతున్నారు. ఇప్పటికే బాగానే ఉంది కదా, వాళ్ళు మేము రాజధానిగా ఒప్పుకుంటూ ఎండార్స్ చేస్తున్నారు, పరోక్షంగా ఎండార్స్ చేస్తున్నారు. నిధులకు సంబంధించి కష్టమరీగా ఉంటాయి కదా, అన్ని చూస్తాము, అన్ని విధాలు ఆదుకుంటాము, సహాయం అది కూడా ఎంత సమయం ఇస్తారు? బహుశా ఈ భేటీ తర్వాత మనకేమి ఇది విధంగా బయటకు వచ్చి మాట్లాడాలి, జగన్మోహన్ రెడ్డి గారు అసలు బయటకు వచ్చి మాట్లాడవలట్లేదు లేదు కాబట్టి బహుశా నెక్స్ట్ జగన్ ప్రభుత్వం యొక్క నడకను బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందే. ఇతరులతో ఏం చెప్పిస్తారు, ఆయన ట్వీట్ ఏం పెడతారు అనేది మనకు అది చూడాల్సి ఉంటుంది. ఓకే ఓకే సార్, చూద్దాం. బీజేపీ వైఖరి అయితే స్పష్టంగా ఉంది, అది సహాయ నిరాకరణ తప్ప ఏదో సహాయ మంజూరు అనేది అయితే పెద్దగా ఏం లేదు. చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ తల్లిపల్లి రావు గారు, రఘురామ్ గారు, మల్లాద్రి గారు చర్చలో పాలందుకు. ఇది ఈరోజు న్యూస్ కేంద్రం, రేపు న్యూస్ కేంద్రం మళ్ళీ కలుద్దాం.